अध्यक्ष राष्ट्र बजेट 2023-24 लो राष्ट्र बजेट 2023-24 अध्यक्ष ప్రభుత్వం తరపున మనం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో మానిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశామో మానిఫెస్టోని ఏదైతే మనం ఖురాను భగవద్గీత బైబిల్ గా భావించి ఏదైతే మనం రిలీజ్ చేసి చెప్పుకొచ్చామో ఆ చెప్పిన ప్రతి హామీని కూడా గత 4 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ లోను దానికి డబుల్ కేటాయింపు చేస్తూ ప్రతి అడుగులోను కూడా ఆ పనులు పూర్తి చేస్తూ వచ్చినాము అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ఏదైతే మనం బడ్జెట్ ప్రవేశపెట్టాము అధ్యక్ష దీనికి సంబంధించి కూడా మన ఫిలాసఫీను కొనసాగిస్తూ ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట తూచా తప్పకుండా అమలు చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ ఒక బడ్జెట్ మాత్రమే కాదు అధ్యక్ష మనం ఇంతకు ముందు ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లు కూడా ఇదే మానవత్వం కనిపిస్తా ఉంది అధ్యక్ష ప్రతి బడ్జెట్ లోనూ కూడా అధ్యక్ష గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష మనం ప్రవేశపెట్టిన ఇవాలటి బడ్జెట్ లేదా 4 సంవత్సరాలుగా మనం ప్రవేశపెడతా ఉన్న బడ్జెట్లు ఏది చూసినా కూడా అధ్యక్ష ఇవి మన అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష ఇది మన రైతన్నల పక్షపాత బడ్జెట్ అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష ఇది మన గ్రామ స్వరాజ్య బడ్జెట్ అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష ఇది మన एससी एसटी बीसी माइनॉरिटी सामाजिक न्याय बजट सगर्वंगा अध्यक्ष प्रति एटा बजट तो पाटु अध्यक्ष आर्थिक संवत्सरंलो स्कीम डब्बुलु एप्पुडु विडुदल चेस्ता उन्नामु अन्न संक्षेम क्यालेंडर मन ओक आनवायितीगा बजट प्रवेशपेट्टिन तर्वात ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ వస్తా ఉన్నాం అధ్యక్ష ఈ 4 సంవత్సరాలుగా అదే చేస్తా ఉన్నాం దేవుడి దయ వల్ల మనం ఏదైతే ఏ నెలలో అయితే ఏ కార్యక్రమం అయితే మనం చేస్తామో అని సంక్షేమ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేస్తామో ఆ రిలీజ్ చేసిన మేరకు పెద్ద ఎక్కువ వ్యత్యాసాలు లేకుండా ఒక నెల కొద్దిగా అటు ఇటుగా అయినా కూడా ఖచ్చితంగా సంక్షేమ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ చెప్పిన ఆ నెలలో ఆ చెప్పిన ఆ పథకం ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తున్నాము అని చెప్పడానికి కూడా గర్వంగా ఉంది అని చెప్పి కొరి సందర్భంలో తెలియజేస్తాను అధ్యక్ష అమ్మఒడి కానివండి ఆసరా కానివండి చేయూత కానివండి అధ్యక్ష ఇలా ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఏ డబ్బు ఏ సమయానికి లబ్ధిదారులకు అందుతుంది నా అక్క చెల్లెమ్మలకు అందుతుంది అని చెప్పి వివరిస్తూ ఏదైతే ఈ సంక్షేమ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ సంక్షేమ క్యాలెండర్ ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇందులో భాగంగా అధ్యక్ష ఏప్రిల్ మాసంలో అధ్యక్ష జగనన్న వసతి దీవెన స్పిల్ ఓవర్ అధ్యక్ష ఇది మార్చ్ లో మనం ఇవ్వాలనుకున్నది స్పిల్ ఓవర్ అయ్యింది ఏప్రిల్ లోకి వచ్చింది అధ్యక్ష జగనన్న వసతి దీవెన స్పిల్ ఓవర్ అధ్యక్ష అదే ప్రకారంగా వైఎస్ఆర్ ఆసరా రేపటి నుంచి కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది దాదాపుగా ఈ నెలలో సబ్స్టాన్షియల్ మనీ ఈ రోజుకి 10 రోజుల్లో 10 రోజులుగా ఈ రాష్ట్రాన్ని విభజించి ప్రతి ఎమ్మెల్యే కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేట్టుగా ఆ మండలాల్లో పార్టిసిపేట్ చేసేట్టుగా కార్యక్రమం ఏదైతే రూపొందిస్తా ఉన్నామో 10 రోజులు జరుగుతుంది కాబట్టి అది ఏప్రిల్ 5 దాకా కూడా జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ ఆసరా కొనసాగుతుంది అధ్యక్ష ఏప్రిల్ 5 దాకా ఆ తర్వాత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కూడా ఇది కూడా స్పిల్ ఓవర్ అధ్యక్ష ఇది కూడా మార్చ్ లో జరగాల్సింది ఏప్రిల్ కు స్పిల్ ఓవర్ అయ్యింది అధ్యక్ష మేలో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష మేలోనే వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష మేలోనే అధ్యక్ష
జగనన్న విద్యా దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష వైఎస్ఆర్ కళ్యాణమస్తు కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కూడా మే మాసంలో జరుగుతుంది అధ్యక్ష జూన్ మాసంలో అధ్యక్ష జగనన్న విద్యా కానుక జరుగుతుంది అధ్యక్ష స్కూల్లో అప్పుడే తెరుస్తాయి జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం జూన్ లో జరుగుతుంది అధ్యక్ష స్కూల్ తెరుస్తాయి వైఎస్ఆర్ లా నేస్తం ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జరుగుతుంది అధ్యక్ష అదే రకంగా బయానువల్ రిలీజెస్ అంటే ప్రతి సంవత్సరం మనం సంవత్సరానికి రెండు సార్లు ఒకసారి జూన్ ఒకసారి డిసెంబర్ లో వేరియస్ కార్యక్రమాలలో వేరియస్ స్కీమ్స్ లో ఏ ఒక్కరైనా కూడా బెనిఫిషరీస్ ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే పొరపాటున అటువంటి వ్యక్తులకు కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం ఆ అప్లై చేసుకున్న వాళ్ళను మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఏదైతే కొనసాగిస్తున్నామో సంవత్సరానికి రెండు సార్లు అది జూన్ లో జరిగే కార్యక్రమంలో ఆ బయానువల్ రిలీజెస్ దానికి సంబంధించి జరుగుతుంది అధ్యక్ష అదే రకంగా జూలైలో అధ్యక్ష జగనన్న విదేశీ దీవెన దీనికి సంబంధించి ఇది కూడా సంవత్సరానికి రెండు సార్లు అడ్మిషన్స్ జరుగుతాయి రెండు సార్లు తీసుకుంటాం అడ్మిషన్స్ ను ఆ అడ్మిషన్స్ పరంగా వాళ్ళకి ఇస్తామని చెప్పినాం సో జగనన్న విదేశీ దీవెన రెండు సార్లు జరిగి దాంట్లో మొదటిది అధ్యక్ష తర్వాత జూలైలోనే వైఎస్ఆర్ నేతన్న నేస్తం అధ్యక్ష జూలైలో ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ఇది స్పిల్ ఓవర్ అధ్యక్ష దీనికి సంబంధించి ఇప్పుడు మార్చిలో జరగాల్సింది ఇక్కడ స్పిల్ ఓవర్ ఇది ఒకటి జూలైలో జరుగుతూ ఉంది అధ్యక్ష స్పిల్ ఓవర్ తర్వాత జూలైలో అధ్యక్ష జగనన్న తోడు అధ్యక్ష దీనికి సంబంధించి కూడా రెండు సార్లు జరుగుతుంది కార్యక్రమం సంవత్సరంలో ఫస్ట్ దఫా జగనన్న తోడు జూలైలో జరుగుతుంది అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు సంబంధించిన కార్యక్రమం కూడా జూలైలో జరుగుతుంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాకు సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా జూలైలో జరుగుతుంది అధ్యక్ష ఆగస్టులో అధ్యక్ష జగనన్న విద్యా దీవెనకు సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ అధ్యక్ష మొత్తం నాలుగు ఇన్స్టాల్మెంట్స్ నాలుగు క్వార్టర్స్ అందులో రెండవది జరుగుతుంది ఆగస్టులో వైఎస్ఆర్ కాపు నేస్తం జరుగుతుంది అధ్యక్ష వైఎస్ఆర్ వాహనమిత్ర కూడా ఆగస్టులో జరుగుతుంది అధ్యక్ష అదే రకంగా సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మళ్ళీ రెండవ విడతకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది జగనన్న వసతి దీవెనకు సంబంధించి మొదటిది ఇంతకుముందు నేను చెప్పింది స్పిల్ ఓవర్ చెప్పినాను ఏప్రిల్లో ఇప్పుడు మొదటిది జగనన్న వసతి దీవెన మొదటి ఇన్స్టాల్మెంట్ అవుట్ ఆఫ్ టూ అక్టోబర్లో జరుగుతుంది అధ్యక్ష నవంబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తుఫాకు సంబంధించి మూడవ ఇన్స్టాల్మెంట్ జరుగుతుంది జగనన్న విద్యా దీవెనకు సంబంధించి మూడవ ఇన్స్టాల్మెంట్ కూడా నవంబర్లో జరుగుతుంది సిమిలర్లీ డిసెంబర్లో అధ్యక్ష జగనన్న విదేశీ దీవెనకు సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా రెండవసారి కూడా విదేశాలకు పోయే వాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ రెండవది కూడా జరుగుతుంది అధ్యక్ష డిసెంబర్లో సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమం డిసెంబర్లో జరుగుతుంది మళ్ళీ బయానువల్ రిలీజెస్ జగనన్న చేదోడు అని అంటే మన రజకులు మన టైలర్లు మన నాయి బ్రాహ్మణులకు సంబంధించిన కార్యక్రమం అధ్యక్ష అదే రకంగా డిసెంబర్లో మళ్ళీ రెండవది బయానువల్ రిలీజెస్ అంటే అప్పటిదాకా జూన్ నుంచి డిసెంబర్ దాకా ఏదైతే పథకాలు వస్తాయో ఆ పథకాల్లో ఎవరైనా లబ్ధిదారులు ఎవరైనా కూడా మిగిలిపోయిందంటే వాళ్ళకు సంబంధించిన కూడా వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్లో బయానువల్ రిలీజెస్లో అది కూడా జరుగుతుంది అధ్యక్ష జనవరిలో అధ్యక్ష జనవరి 2024లో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధించిన లాస్ట్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అధ్యక్ష సిమిలర్లీ జనవరిలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష జగనన్న తోడు సంబంధించిన అంటే స్ట్రీట్ హాకర్స్కు మనం ఏదైతే వడ్డీ లేని రుణాలు 10,000 రూపాయలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి రెండుసార్లు ఏదైతే ఇస్తామో ఆ రెండవది కూడా అప్పుడు జరుగుతుంది అదే జనవరిలో వైఎస్ఆర్ లా నేస్తంకు సంబంధించిన రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చే కార్యక్రమం అది కూడా రెండవ దఫా కూడా జరుగుతుంది అదే రకంగా జనవరిలోనే జనవరి 1వ తారీఖునే పెన్షన్ల పెంపు కార్యక్రమం 2,750 నుంచి 3,000 పెంచుతూ జనవరిలో 1వ తారీఖున ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఆ కార్యక్రమం కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో
పెన్షన్లను పెంచుకుంటూ 3000 రూపాయలకు తీసుకొని పోతామని ఏదైతే చెప్పామో ఆ మాటను కూడా సంపూర్ణంగా నెరవేర్చి పెన్షన్లు ఇచ్చి ప్రతి అవ్వకు ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష అధ్యక్ష ఫిబ్రవరిలో అధ్యక్ష జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 4వ ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పూర్తి చేస్తాం వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాకు సంబంధించి కూడా 4వ ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పూర్తి చేస్తాం ఫిబ్రవరిలో మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష మార్చిలో అధ్యక్ష జగనన్న వసతి దీవెనకు సంబంధించి 2వ ఇన్స్టాల్మెంట్ అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష అంటే జగనన్న వసతి దీవెన అన్నది 3 సార్లు వస్తా ఉంది ఇప్పుడు ఏప్రిల్ లో ఒకసారి వస్తుంది మళ్ళీ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ 2వ ఇన్స్టాల్మెంట్ మార్చి లో మళ్ళీ 2వది 3వది అంటే ఈ సంవత్సరానికి సంబంధించి 2 స్పిల్ ఓవర్ కాక ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి ఇంతకు ముందు నేను చెప్పిన స్పిల్ ఓవర్ ఈ సంవత్సరానికి సంబంధించి మార్చి లో అది కూడా కంప్లీట్ చేస్తాం సో ఈ క్యాలెండర్ అనేది ఏదైతే ఇచ్చినామో దేవుడి దయతో అధ్యక్ష ఈ 4 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ను తూచా తప్పకుండా ఒక నెల కొద్దిగా అటు ఇటు ఏదైనా ఇంటి అయిందొచ్చేమో కానీ బట్ బై అండ్ లార్జ్ ఈ క్యాలెండర్ను తూచా తప్పకుండా గొప్పగా ఇంప్లిమెంట్ చేశాము అని చెప్పి గర్వంగా కూడా సగర్వంగా మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి కూడా క్యాలెండర్ రిలీజ్ చేసే ఈ ప్రక్రియ కొనసాగిస్తూ ఈ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేస్తూ దీనివల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.